ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పాటు భానుడి విశ్వరూపంతో తీవ్రమైన వేడిగాలులతో ఎండలు మండిపోతూ విపరీతమైన వేడి వాతావరణం నెలకొని అగ్నిగుండాన్ని తలపిస్తుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య పశ్చిమ ద్వీపకల్పన భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య పశ్చిమ ద్వీపకల్పన ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడిగాలులు వీచే రోజులు పెరిగే అవకాశం ఉందన్నారు. సాధారణంగా 4 నుంచి 8 రోజులు వేడిగాలులు వీచేవని, ఈసారి 10 నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో ఎండలు మండిపోతుంటే తూర్పు భారతంలో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 7 రోజులు అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బంగ్లా, దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఏప్రిల్ 3-5 తేదీల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిపోతుందని ఐఎండీ హెచ్చరించింది. సాధారణంగా భారతదేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. గ్లోబల్ హీట్ రికార్డుల తర్వాత ఈ ఏడాది అత్యధిక వేడిని భారత్ నమోదు చేయొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీజన్లో ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మాసం మొదటి వారంలోనే ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ పక్క పరీక్షల హడావిడితో పిల్లలు స్కూల్కు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. రోజుకు 3 సార్లు వాటర్ బెల్ మోగించాలని నిర్ణయించింది. ఆ బెల్ మోగినప్పుడల్లా విద్యార్థులు మంచినీళ్లను తాగమని ఉపాధ్యాయులు పంపిస్తారు. వేసవి కావటంతో ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఉదయం 7:30 నుంచి 8 గంటల నుంచి, మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల నిర్వహిస్తారు. ఉన్న ఒక్క పూటలోనే 3 సార్లు వాటర్ బెల్స్ మోగించబోతున్నారు. ఉదయం 8:45, 10:50, 11:50 బెల్ మోగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా బెల్ మోగినప్పుడల్లా పిల్లలు మంచినీళ్లు తాగడానికి పంపిస్తారు. వేసవి నేపథ్యంలో పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రోహిణి కార్తీల రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అని చెప్తుంటారు. అంటే మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఇలా జరుగుతుంది. కానీ ఈసారి ఏప్రిల్లో తొలినాళ్లలోనే బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. ఈ లెక్కన అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. వాస్తవానికి గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈసారి మాత్రం అన్ని జిల్లాలు బాణుడి ప్రతాపంతో భగ్గుమంటున్నాయి.